భూమి రికార్డులు సమస్యల పరిష్కారంపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునీత జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లో జేసీ ఇంటియాస్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ప్రాథమిక రంగం మనకు చాలా ప్రాధాన్యత కలిగిందని, కావున రుణ సౌలభ్యం ఎక్కువ కల్పించాలని జిల్లా కలెక్టర్ జానకి తెలిపారు. కలెక్టరేట్లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో బ్యాంకర్ల జిల్లా స్థాయి సమితి సమావేశం జరిగింది. సీజేఎఫ్ఎస్ భూములకు రుణ అర్హత పత్రాలపై రుణాలు ఇవ్వాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు నగదు చెల్లింపులు ఇప్పటి వరకు పోస్టాఫీసుల ద్వారా చెల్లిస్తున్నామని, ఇకపై బ్యాంకుల ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి బ్యాంకులు సిద్ధంగా ఉండాలన్నారు. బ్యాంకు బ్రాంచీలు లేని చోట బిజినెస్ కరస్పాండెంట్లు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యంగా 9,517.20 కోట్లుగా నిర్ణయించినట్లు లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 2015-16 ఆర్థిక సంవత్సర రుణ లక్ష్యం 7,799.04 కోట్లు కాగా 8,376.12 కోట్లను రుణాలుగా అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ప్రతినిధి గణేష్, పలువురు బ్యాంకు రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్యాంక్స్ నుంచి వెళ్ళే క్రెడిట్ ఏ సెక్టర్లో ఎంత వెళ్తుంది, సిమిలర్లీ ఆ సెక్టర్లో గ్రోత్ ఎట్లా ఉంది. సో దిస్ వాజ్ ద కంపారిజన్ మేడ్, జస్ట్ ప్రిలిమినరీ డేటా వాజ్ షోన్. జనరలీ ప్రైమరీ సెక్టర్ ఇస్ ద మేజర్ సెక్టర్, యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ చూస్తే తక్కువ ఉంది, బట్ మన లెండింగ్ చూస్తే ప్రియారిటీ సెక్టర్స్ లో ప్రైమరీ సెక్టర్కి ఎక్కువ ఉన్నాయి. సిజిఎఫ్ఎస్ ల్యాండ్స్ గురించి ఎల్ఈసి లోన్ ఎలిజిబిలిటీ కార్డ్స్ ఇష్యూ చేస్తారు, దాని మీద కూడా అగ్రికల్చర్ క్రాప్ లోన్స్ ఇవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందని లాస్ట్ టైం డిస్కస్ చేయడం జరిగింది. ఐ డోంట్ నో హౌ ఇట్ హాస్ గాన్, దట్ హాస్ టు బి డిస్కస్డ్ అండ్ ఇఫ్ ఎనీ డిఫికల్టీస్ అట్ ద ఫీల్డ్ లెవెల్ ఇట్ హాస్ టు బి డిస్కస్డ్. ఎన్ఆర్ఈజే వర్కర్స్ పేమెంట్ సంబంధించి పోస్ట్ ఆఫీస్ నుంచి బ్యాంక్స్ ద్వారా చేయడానికి పాలసీ డిసిషన్ హాస్ బీన్ టేకన్. ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ వాజ్ డన్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్, జామ్ పేమెంట్స్, జన్ధన్ ఆధార్ అండ్ మొబైల్ పేమెంట్స్, సో అది సక్సెస్ఫుల్ గా జరిగింది కాబట్టి అది దట్ ఇస్ గోయింగ్ టు బి స్కేల్డ్ అప్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్. సో మన డిస్ట్రిక్ట్స్ లో కూడా, మన డిస్ట్రిక్ట్ లో కూడా ఉన్న SSS గ్రూప్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆల్రెడీ జన్ధన్ అకౌంట్ ఉంటే దాంట్లో ఆధార్ సీడి చేయించడం, లేదంటే అకౌంట్ ఓపెన్ చేయించి ఆధార్ సీడి చేయించి రెడీ చేసి పెట్టుకోవడం. Request you to communicate your suggestions and plans and programs to DDM NABARD so that they will be incorporated in the potential industry plan which he is going to prepare and which will form the basis for the preparation of annual credit plan by lead bank for the next financial year. ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులపై రెవెన్యూ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాలులో జరిగిన ఈ శిక్షణా కార్యక్రమానికి ఆర్డీఓలు, తహసీల్దార్లు హాజరయ్యారు. రాష్ట్రంలో భూ రికార్డుల పరిశీలన, ప్రజావినతుల పరిష్కారాలపై భూ పరిపాలన ప్రధాన కమిషనర్ అనిల్ చంద్రపునీత హైదరాబాద్ నుంచి జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్లో జేసీ ఇంతియాజ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. భూ యాజమాన్య పట్టాలతో ఆధార్ కార్డులను అనుసంధానం చేయడం, ఈ పట్టాదార్ పాసు పుస్తకాల ఫిర్యాదుల పరిశీలన, పరిష్కారాలు తదితర అంశాలపై అనిల్ చంద్రపునీత వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో నెల్లూరు జిల్లా ముందంజలో ఉందని అనిల్ చంద్రపునీత పేర్కొన్నారు. ఈ స్థానాన్ని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గూడూరు సబ్ కలెక్టర్ గిరీష, పలువురు అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు 37 డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ శంకుస్థాపన చేశారు. అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన అన్నారు. నెల్లూరు 37 డివిజన్లోని వెంకటరెడ్డి నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ శంకుస్థాపన చేశారు. అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన అన్నారు. ఏదైతే సిటీలో అయితే రోడ్లు వేస్తున్నారు, ఏదైతే రూరల్ ఏరియాస్లో ఉన్నాయో ఇవన్నీ రోడ్లు చాలా వరకు వేయలేదు. వాస్తవంగా మనం రోడ్లు వేయాలనుకుంటే యూజీడీ వస్తుంది. ఇందాక పెద్దలు చెప్పినట్టు యూజీడీ ఒకసారి వచ్చేసినప్పుడు మనం రోడ్లు వేస్తే దాన్ని పగలగొట్టాల్సి వస్తుంది సెంటర్లో. అందుకోసం కొత్తగా మనం నిర్మించకుండా డబ్ల్యూబీఎం రోడ్స్ వేస్తాం ఎక్కడైతే అవసరం ఉందో. అలాగనే లైటింగ్, గతంలో
ప్రతి నెల 30-35 లక్షల రూపాయలు లైట్లు కాలిపోయాయనో, ఎలక్ట్రికల్ వర్క్స్ కనో, ఎలక్ట్రికల్ రిపేర్స్ కనో మనకు 30-35 లక్షల నెలకి అవుతా ఉండే ఖర్చుల్ని ఈరోజు మనం పూర్తిగా దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి మొత్తం 100% ఎల్ఈడి లైట్లు వేసామని తెలియజేస్తూ ఈ యొక్క ఘనత మన యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 30వ డివిజన్ చాలా పెద్ద డివిజన్ అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ఆనంద్ జయ కుమార్ రెడ్డి అన్నారు. అనంతరం మేయర్ ను అభినందించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు చూశారు, మన జిల్లా అంతా కూడా ప్రతిపక్ష పార్టీ ప్రబంధనం వేసినా కూడా దాదాపు విజయానికి చాలా దగ్గర కావాల్సిన వ్యక్తి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. మరి దానికి కారణం ఆయన ప్రతి ఒక్కరికి అందరితో సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి ఆయన పరిష్కార మార్గాల్ని ఆయన సూచించడం, అలాగే తెలుగుదేశం పార్టీలో కానీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కానీ వారికి ఉన్న ప్రత్యేకమైన సాన్నిహిత్యం వల్ల ఈరోజు రూరల్ నియోజకవర్గానికి ఎన్ని నిధులైనా మనం అదనంగా తెచ్చుకునే అవకాశం ఉంది. నెల్లూరుకు మంచి పేరు ఉన్నా సమస్యలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని ఆదల ప్రభాకర్ రెడ్డి అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మంచినీటి కోసం 1100 కోట్ల నిధులు మంజూరయ్యాయని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చాలా ఇంపార్టెంట్ ఏ టౌన్కి అయినా, ఎందుకంటే వర్షాలు పడ్డా నీళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆ నీళ్లు పోయే వస్తువులు ఉండదు, కొన్ని దగ్గర నెట్టుంటాయి, రోడ్లు మెయిన్ రోడ్లు పెద్దవి ఉంటాయి, ఇక్కడ లో లెవెల్ ఉంటుంది, ఇవన్నీ నిండిపోయే పరిస్థితి ఉంటుంది. దానికి 1100 కోట్ల రూపాయలు మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనేమి, మంచినీటి వసతికి అయితేనేమి, రెండింటికి కలిపి 1100 కోట్లు శాంక్షన్ అయింది. ఒక వర్క్ అయితే మంచినీటికి సంబంధించింది టెండర్ కూడా ఈ పనులు మొదలుపెట్టారు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ జపనీస్ స్కీమ్లో పెట్టాలని కొంచెం ఆలస్యం అవుతూ ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అది, ఎందుకంటే రేపు మనము కట్టాలి తిరిగి, మనం ఒట్టే కూడా కట్టే పరిస్థితి ఉండదు. మనకొచ్చే నిధులన్నీ కూడా ఆటోమేటిక్గా బ్యాంకులో ట్రాన్స్ఫర్ పరిస్థితి ఉంటుంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పావల్ల మాధవి, కార్పొరేటర్లు దాసరి రాజేష్, రాజానాయుడు, వెంకయ్య, నూనె మల్లికార్జున యాదవ్, శ్రీనివాసులు, టీడీపీ నాయకులు హరిబాబు యాదవ్, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. సినీ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగరంలోని వాత్సల్య అనాథ శరణాలయంలో అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు అనాథ చిన్నారుల మధ్య జరుపుకున్నారు. నెల్లూరు నగరంలోని వాత్సల్య అనాథ శరణాలయంలో కేక్ ను కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు. తమ అభిమాన హీరో రాజకీయాల్లోనూ ఎదగాలని వారు ఆకాంక్షించారు. అనంతరం చిన్నారులకు అన్నదానం చేసి ఆకలి తీర్చారు. మా అభిమాన నాయకుడు నందమూరి బాలకృష్ణ గారు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, వారి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉండాలని, వారికి భగవంతుడు అన్ని విధాలుగా ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను. మా నాయకుడు బ్రహ్మాండంగా ఉండాలని, ఆయన మంచి సినిమాలు నటించాలని, వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు ప్రజలు ఎవరు దేవుడిని చూసుండ్రు, కృష్ణుడలే అంటే ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడు, దుర్యోధన ఇలా ఉంటాడు అని చెప్పి వాళ్ళ నాన్నగారు చూపిస్తే అన్ని పాత్రల్లో రాజుగా అని చెప్పినట్టు అదే రకంగా సింహగా లైన్గా ఎలా ఉంటారో కూడా ఈ రాష్ట్రపతి చూపించినటువంటి ఘనత బాలకృష్ణ గారిది. నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, ఇంకా నిండు 100 ఏళ్ళు మంచి సినిమాలు చేస్తూ ఈ రాజకీయంలో ఈరోజు ఎమ్మెల్యేగా కాబోయే ఈ రాష్ట్రంలో కూడా మంచి నాయకుడిగా ఎదిగేదానికి ఆయనకి ఈరోజు అందరం కలిసి కూడా ఇక్కడ ఈ జన్మదిన కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.